తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం ప్రాంతంలో నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల మీద, అలాగే పర్యావరణం దెబ్బతింటాం, అలాగే చెంచుల జీవితం చిన్నాభిన్నం అవటం, టైగర్ జోన్ దెబ్బతింటాం, ఇవన్నీ చాలామంది మన జనసేన పార్టీ దృష్టికి తీసుకొచ్చారు. గత కొద్ది రోజులుగా నాకు ముఖ్యంగా మనకి అమరాబాద్ నుంచి చాలామంది పర్యావరణానికి సంబంధించిన అక్కడ చెంచులు ఎఫెక్ట్ అవ్వబోతున్న బాధితులు వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి నాకు చాలా విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. సో ఆ క్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు గారు కూడా ఈరోజు కలవటం జరిగింది. అందుకని మేము ఏమనుకుంటున్నామంటే దీని మీద ఒక ఆల్ పార్టీ మీటింగ్, ఒక 2-3 రోజుల తర్వాత మేము ఏ రోజున అందరం ఆల్ పార్టీ మీటింగ్ కావాలి దీని మీద. ఎందుకంటే ఇది ఈ ప్రాజెక్టు యురేనియం తవ్వకాలు ఇలాగే ముందుకెళ్తే ఈ రేడియేషన్ వల్ల వచ్చే క్యాన్సర్స్ కానీ, తర్వాత దాని తద్వారా కిడ్నీ వ్యాధులు కానీ, అలాగే తద్వారా నీళ్ళల్లో కలిసి కృష్ణానది, ఇవన్నీ చాలా ఘోరం జరిగే పరిస్థితులు ఉన్నాయి. వీటి మీద ఒక సరైన అవగాహన కోసం చాలామంది పర్యావరణ శాస్త్రవేత్తలతోటి, నిపుణులతోటి, అలాగే ఆల్ పార్టీ దీనిని ఏకమయ్య ఆల్ ప్రతి పార్టీతోటి మేము కలిసి ఒకసారి దీని మీద ఒక కార్యాచరణ ప్రకటిద్దామని అనుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా మేము ఒక వచ్చే 3 రోజుల్లో ప్రతి ఒక్కరితో మాట్లాడి, అన్ని పార్టీలతో మాట్లాడి, పర్యావరణ శాస్త్రవేత్తలతో మాట్లాడి, దీని నుంచి కొంతమంది యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు ఉస్మానియా దగ్గర నుంచి, అలాగే చాలామంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా, వీళ్ళందరితో కలిసి మేము ఒక అవగాహన సదస్సు ఫస్ట్ అసలు దీని ఈ ప్రాజెక్ట్ యురేనియం తవ్వకాలు ముందుకెళ్తే మనకు వచ్చే ఎలాంటి నష్టాలు వాటిల్లుతున్నాయి, 2 రాష్ట్రాలకి నీళ్లు ఎలా కలుషితం అవబోతున్నాయి, ఎలాంటి జబ్బులు రాబోతున్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకసారి ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయబోతున్న ఒక సెమినార్ని, అది వచ్చే 2-3 రోజుల్లో మేము దాన్ని తెలియపరుస్తాం మీకు. దాంట్లో భాగంగానే ఈరోజున వి హనుమంతరావు గారు కూడా అదే ఆలోచనతో వచ్చారు. ఇది మేము చాలా పెద్ద ఇష్యూ అవబోతుంది, ఒకసారి దీనిపై దృష్టి సారించమని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉంటే ఈరోజు మేము కలుసుకుని దాని మీద మాట్లాడటం జరిగింది. ఒకసారి పెద్దలను మాట్లాడమని కోరుకుంటున్నాం. మా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను యురేనియం దానికి చైర్మన్గా చేశారు. కాగానే ఫస్ట్ టైం నేను పవన్ కళ్యాణ్ కలిశాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి ఇష్యూలో ముందుకు పోతాడు, ప్రజలకు చెప్పగలుగుతాడు. ఈ యురేనియం కేవలం తెలంగాణ ఎక్స్ప్లోరేషన్ అయినా, ఈ నల్లమల్ల అడవులలో తోగడం మొదలు పెడితే అడవి ప్రాంతం చెడిపోతుంది, అడవి మృగాలు చనిపోతారు. అదేవిధంగా యురేనియం తవ్వకాల తర్వాత ఆ వచ్చే నీరంతా కృష్ణాలో పడుతుంది, కనుక శ్రీశైలం అడవులలో ఉన్నటువంటి ఈ వాటర్ అంతా కృష్ణాలో పోతే కృష్ణా వాటర్ హైదరాబాద్ వాళ్ళు తాగుతారు, మహబూబ్నగర్ వాళ్ళు తాగుతారు, అదేవిధంగా నల్గొండ వాళ్ళు కూడా తాగుతారు. అదేవిధంగా ఆంధ్రలో ఒంగోలు కావచ్చు, గుంటూరు కావచ్చు, కృష్ణా జిల్లా ఈ వాటర్ అంతా అక్కడికి వస్తుంది అనగానే నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నా. చెప్పగానే ఇమీడియట్గా స్పందించి, బ్రదర్ మనం ఆల్ పార్టీని పిలుద్దాం, దీని జరిగే నష్టాలు చెబుదాం, ముఖ్యంగా క్యాన్సర్ అవుతుంది, కిడ్నీస్ పోతాయి, వికలాంగులు అవుతారు, అదేవిధంగా కొందరు పిల్లలు ఏది పిచ్చి వాళ్ళు కూడా అవుతున్నారు. ఈ వాటర్ దీని కంటామినేషన్, దీని రేడియేషన్ ఎంత ఉంటుందంటే పొలాలలో పంట వండదు, ఆ పొలం అంతా వేస్ట్ అవుతుంది. గతంలో కడుపులో కూడా ఇలాంటి సంఘటన జరిగింది, అదేవిధంగా జార్ఖండ్లో జరిగింది, జాదుగూడలో. ఈ మనకు తెలిసినటువంటి పరిణామాలే మనకు తెలుసు. దీనివల్ల ఇంకెక్కువ నష్టం జరుగుతుంది అనేది ఎక్స్పర్ట్స్ తోటి మన వాడు విలువంగానే తప్పనిసరిగా స్పందించిండు. బ్రదర్ మనం ఒక పని చేద్దాం, ఆల్ ఎక్స్పర్టును పిలుద్దాం, ఒక సెమినార్ పెడదాం, దాని తర్వాత ప్రజల్లోకి వెళ్దామని చెప్పిండు. యావత్ ఆంధ్ర తెలంగాణకు నష్టపోయే ప్రజల జీవితాలు నాశనమైపోతాయి కనుక దీన్ని ఎట్టి పరిస్థితులలో ఆపాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తేవాలి అని చెప్పారు. తప్పనిసరిగా దీన్ని కొద్ది రోజుల్లోనే డిసైడ్ చేసి ఎప్పుడు పెడతామనేది డేట్ చెప్తాం, అందరిని ఎక్స్పర్ట్ తెలిసి దీని వివరాలు తెలుసుకొని ప్రజలకు చెప్తే ప్రజలు తప్పనిసరిగా మాకు సహకరిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ముఖ్యం, ఆరోగ్యమే లేకపోతే వాడు జీవితం ఎట్లా ఉంటుంది? కాళ్ళు చేతులు బాగుండాలి, మంచి ఆలోచన ఉంటేనే వాడు చదవగలుగుతాడు, భవిష్యత్తులో
ఈ దేశానికి ఒక శాస్త్రజ్ఞుడు అవుతాడు, డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు కనుక అలాంటి జీవితాలు నాశనమయ్యే యురేనియం మనకు ఎందుకు అని చెప్పాడు. దానికి నేను ఆయన కృతజ్ఞత చెప్తున్నా.